మెట్రో రైల్వే సర్వీసెస్ అనేది దేశంలోని 3 కొత్త ప్రాంతాలకి కేంద్ర ప్రభుత్వం ఓకే చేసింది. పూణే మెట్రో ఫేజ్ 1 ప్రాజెక్టుకి చెందిన పిసిఎంపి స్వర్గేట్ లైన్ విస్తరణకు 2,954 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ మార్గాన్ని 5.46 కిలోమీటర్ల పొడవున విస్తరించడానికి కేంద్రం ఓకే చేసింది. ఠాణే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కారిడార్కి కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. 29 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్లో 22 స్టేషన్లు నిర్మిస్తారు. 12,200 కోట్ల రూపాయలకి ఓకే చేసింది. పశ్చిమ బెంగాల్లోని బాగడోగరా, బీహార్లోని బెహటా విమానాశ్రయాలను విస్తరించే ప్రతిపాదన కూడా కేంద్ర మంత్రిమండలి ఆమోదం చెప్పింది. ఈ 2 విమానాశ్రయాల కోసం 2,962 కోట్లు వెచ్చిస్తారు. జూన్ నెల నుంచి ఇప్పటిదాకా మౌలిక సదుపాయ వస్తుల ప్రాజెక్టుల కోసం కేంద్రం 2,00,000 కోట్లు వ్యయమయ్యే ప్రతిపాదనని అనుమతిచ్చింది. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు పాయింట్ అలా ఏంటంటే, బెంగళూరు మెట్రో ప్రాజెక్టు 3లోని 2 కారిడార్లకు సంబంధించిన 44.65 కిలోమీటర్ల పొడవైన మార్గంలో 31 స్టేషన్లు ఉంటే వ్యయ అంచనా 15,611 కోట్లు. దానికి కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇప్పుడు కావాల్సింది అమరావతి పరిస్థితి ఏంటి? ఇక్కడ అసలు మెట్రోనే లేదు, పెట్టాలని అనుకుంటున్నారు. దాని సంగతి తేల్చాల్సిన అవసరం ఉంది మోడీ సర్కార్కి. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కూడా అధినాయకత్వం మీద ఒత్తిడి తేవాల్సి ఉంది.